ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కపిలతీర్థంలో ఘనంగా కార్తీక దీపోత్సవం. దీపాల వెలుగుల్లో కాంతులినిన గుహాలయం. శ్రీ గోవిందరాజస్వామి వారికి తిరుచి ఉత్సవం. తిరుపతిలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవం పరిసమాప్తం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మనగుడి. వివిధ దేవాలయాల్లో వేడుకగా దీపోత్సవాలు. అన్నవరంలో ఘనంగా గిరి ప్రదక్షిణ. సత్యదేవుని సన్నిధిలో భక్తుల పొలకింత. కార్తీక దీపకాంతులతో కపిలేశ్వరుడు కనువిందు చేశాడు. లక్ష్మీస్వరూపమైన దీపకాంతులు అంతటా ఆవరించి ఓ ఆధ్యాత్మిక చైతన్య దృశ్యం కపిలతీర్థంలో నేత్రపర్వంగా దర్శనమిచ్చింది. ఏటా కార్తీక పున్నమికి కపిలతీర్థంలో దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. కపిలతీర్థం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఎటు చూసినా దీపాలే. గోరంత దీపం కొండంత వెలుగు అన్నట్లుగా కొండ అంచున పెట్టిన గోరంత దీపాలు కోటి కాంతులను ప్రసరించాయి. దివ్యమైన వెలుగుల లోకం ఆవిష్కృతమైనట్లుగా ఓ ఆధ్యాత్మిక కాంతి భక్తులను అలౌకికానందానికి గురిచేసింది. సాయం సంధ్యవేళ కపిలతీర్థం కొండపైన కార్తీక పున్నమి దీపాన్ని వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. కొండపైనుంచి ఉవ్వెత్తున ఎగసిపడే జలపాతం ఓ పక్క, ఆ జలపాత హోరుకు ఏమాత్రం తగ్గని భక్తి చైతన్యం కలిసి కపిలతీర్థం ఆద్యంతం కొత్త కాంతులను వెదజల్లింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం కపిలతీర్థంలో దీపాలు వెలిగించారు. పుష్కరిణి మెట్ల వద్ద, ఆలయంలోని నాగుల కట్ట వద్ద, ఉపాలయాల వద్ద దీపార్చనలు చేశారు. శివనామ స్మరణ చేస్తూ ముక్తిప్రదమైన కార్తీక పురాణ పఠనంతో దీపాలు వెలిగించారు. ఇక కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకుని శివయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన దీపాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించాక ఆలయ గోపురంపై దీపార్చన చేశారు. అలాగే ధ్వజస్తంభంతో పాటు పలు ప్రదేశాలలో దీపాలను వెలిగించారు. ఇక ఆలయ కళ్యాణోత్సవ మండపంలో శివలింగాకారం, త్రిశూలాకారంలో దీపాలు వెలిగించి కార్తీక దీపోత్సవానికి నవ్య శోభను తీసుకువచ్చారు. భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని తరించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల కపిలతీర్థం గృహ సముదాయాల్లోనూ కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా జరిపారు. వివిధ ఆకృతులలో దీపాలను వెలిగించి స్వామివారిని అర్చించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ల తిరునక్షత్రోత్సవాన్ని గత 10 రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా చివరి రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారికి తిరుచి ఉత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని ఓ తిరుచుపై, తిరుమంగై ఆళ్వార్ను మరో తిరుచుపై కొలు తీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధులు ఊరేగించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిటిడి పెద్దజీయస్వామి, చిన్నజీయస్వామి, ఆచార్య పురుషులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంలో అన్నాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆ తర్వాత అన్నాన్ని రాసులుగా పోసి పలు రకాల మధుర పదార్థాలు, కూరగాయలతో అలంకరించి అన్నాభిషేకాన్ని వేడుకగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో గోదావరి నది హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి గోదావరి నది హారతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ హారతి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఋత్వికులు వేదమంత్రోచ్చారణల నడుమ గోదావరి మాతకు సప్త హారతులను సమర్పించారు.
పెద్ద సంఖ్యలో భక్తులు ఈ హారతి కార్యక్రమంలో పాల్గొని గోదావరి మాతకు ప్రణమిల్లారు. ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలోని ఆలయాలన్నింటిలోనూ పవిత్రోత్సవాలు జరుగుతాయనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని శ్రీ భూనీలాదేవి సమేత శ్రీ కరిమాణిక్య స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలను ఘనంగా జరిపారు. ఇందులో భాగంగా యాగశాలలో విశేష హోమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మూలవిరాట్ సహా పరివార దేవతలకు, ధ్వజస్తంభానికి, బలిపీఠానికి, ఉత్సవమూర్తులకు పవిత్ర మాలలను సమర్పించారు. తిరుపతిలోని ప్రసిద్ధ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో చండీ యాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి పున్నమికి యాగాన్ని జరుపుతూ ఉంటారు. ఇందులో భాగంగా ఆలయ ముఖ మండపంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి ఆగముక్తంగా యాగ క్రతువును పూర్తి చేశారు. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ యాగంలో పాల్గొని గంగమ్మ ఆశీస్సులు అందుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో గిరి ప్రదక్షిణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తొలుత ప్రత్యేక రథంపై సత్యనారాయణ సమేత అనంతలక్ష్మి అమ్మవార్లను వేంచేపు చేసిన అర్చక స్వాములు విశేష పూజలు జరిపారు. అలాగే పల్లకిపైకి అమ్మవార్లను చేర్చి సహస్ర నామాలతో అర్చించారు. ఆపై లాంఛనంగా గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. వేలాది మంది భక్తుల గోవిందనామ స్మరణలతో రత్నగిరి క్షేత్రం మారుమ్రోగింది. కొండ దిగువ నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ మహోత్సవం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. చిత్తూరు జిల్లా పుంగనూరులోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం కోనేరులో కార్తీక దీపోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని కోనేరుకు వెంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత కోనేరు ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. దీపకాంతులతో ఆలయం, కోనేరు ప్రాంగణాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కార్తీక దీపారాధన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గోవిందానంద సరస్వతి ఆధ్వర్యంలో లక్ష దీపార్చన నిర్వహించారు. శంఖుచక్ర ఆకారంలో దీపాలను వెలిగించారు. ఆలయ దీపకాంతులతో ఆలయం దేదీప్యమానంగా ప్రకాశించింది. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని టీటీడీ అనుబంధ శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఇందులో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు శ్రీ కోదండరామస్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి ధరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ముసలమ్మకట్టలో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఆ తర్వాత అన్నాభిషేకాన్ని నిర్వహించారు. అన్నంతో స్వామివారిని అభిషేకించి నేతి, ఉసిరి దీపాలను వెలిగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. చిత్తూరు సంతపేటలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలోని ఉపాలయంలో పూజలందుకుంటున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కృత్తికాభిషేకం ఘనంగా జరిగింది. కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని తొలుత గణపతి, శివపార్వతులకు పూజలు చేశారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, విభూది తదితర ద్రవ్యాలతో అభిషేకించి చక్కగా అలంకరించారు. ఆపై పంచహారతులను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాడు గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కోటి జపయజ్ఞ పారాయణ మహాయాగం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి, స్ఫటిక లింగానికి విశేషాభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో రుద్రాక్ష మాలలతో శివ పంచాక్షరి, ఉమాదేవి మూలమంత్ర పారాయణం జరిపారు. వరంగల్ గోవిందాద్రిలో వెలసిన శ్రీ కాలభైరవ దేవాలయంలో మహాదేవునికి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బిల్వార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి భక్తులు అభిషేకాలు, బిల్వార్చనలు జరిపారు. భక్తులు స్వామివారిని సేవించి హారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి
తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఇక భాగ్యనగరం కార్తీక దీపోత్సవ శోభతో దివ్యంగా ప్రకాశించింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. అలాగే టీటీడీ నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాలతో ఆలయాలు శోభిల్లాయి. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని రావి, తులసి, ఉసిరి వృక్షాల వద్ద ఆలయ ప్రదక్షిణ మార్గంలో భక్తులు దీపాలను వెలిగించారు. శంఖుచక్రాలు, తిరునామం ఆకారాల్లో దీపాలను వెలిగించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఇక ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని నాగమయ్యగుంట ఆంజనేయ స్వామి ఆలయంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని రంగవల్లులతో తీర్చిదిద్ది వాటిలో కార్తీక దీపాలను వెలిగించారు. దేదీప్యమాన దీపకాంతుల్లో భజన బృందాలు, గోవిందనామాలు, శివాష్టకం, శివస్థుతితో శివకేశవులను కీర్తించారు. మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధివినాయక స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని చండీ హోమాన్ని జరిపారు. భక్తులు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. ఆలయంలోని యాగశాలలో చండీమాత ఉత్సవమూర్తిని కొలువుదీర్చి లోక కళ్యాణార్థం చండీ హోమాన్ని శైవాగమోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. సికింద్రాబాద్ శ్రీ సుదర్శన భూవరాహస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని ఉత్సవ మండపంలో శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కలశ ప్రతిష్ట, కలశ పూజలను జరిపారు. తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు ఈ వ్రతాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశాఖ శ్రమశక్తి నగర్లోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పున్నమిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు స్వామివారి ఎదుట ఆసీనులు కాగా అర్చక స్వాములు నమక చమక సహితంగా రామలింగేశ్వరుడికి పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక గాజువాకలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో విశేష పూజలు చేశారు. కార్తీక పున్నమి సందర్భంగా అమ్మవారిని వివిధ పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలోని శ్రీ భూనీల సమేత జనార్దన స్వామివారి ఆలయంలో శ్రీ గౌరీ కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన ఉత్సవమూర్తులను ప్రత్యేక కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం సంకల్పం, విశ్వక్సేన పూజ, ప్రవర, యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య సూత్ర ధారణ తలంబరాల కార్యక్రమాలను వైభవంగా జరిపారు. భక్తులు జనార్దుని కళ్యాణాన్ని కనువారాగాంచి పరవశించారు. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని చెరువుకట్ట వద్ద గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గ్రామోత్సవం నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈశ్వరునికి బంగారు పుట్టకు పాలు పోసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని పసుపు, కుంకుమలు, పూలమాలలతో అలంకరించారు. కొబ్బరికాయలు కొట్టి హారతులు సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామివారి ప్రతిరూపమైన నాగుల పుట్టను వాహనంపై కొలువు తీర్చి నంద్యాల పురవీధులలో ఊరేగించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమంలో భాగంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని ఉత్సవ వేదికపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల నడుమ భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించారు. అలాగే కోల బీధిలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో
సామూహిక సత్యనారాయణ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఈ వ్రతాలలో పాల్గొని శ్రద్ధాభక్తులతో ఆచరించారు. చిత్తూరులోని కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దీపోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయంలోని స్వామి అమ్మవార్లకు, వరసిద్ధి వినాయక స్వామికి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి, కాలభైరవ స్వామికి అభిషేకాలు జరిపారు. ఆ తర్వాత ధ్వజస్తంభం వద్ద వినాయక స్వామి, నాగులకట్ట వద్ద దీపాలను వెలిగించారు. దీపకాంతుల శోభతో ఆలయం ప్రకాశించింది. అనంతపురంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన చేసి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో స్వామిని అలంకరించి కొలువు తీర్చిన తర్వాత స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. భక్తులు ఈ వ్రతాలలో పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామి కృపకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శేషాచలంపై కొలువై భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత జ్వాలా తోరణాన్ని వెలిగించి పల్లకీపై శివుడిని కొలువు తీర్చి ఊరేగించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి నందివాహనంపై కొలువు తీర్చి పురవీధులు ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్లోని పురాతన శ్రీ రామేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు జరిపారు. ఆ తర్వాత ఆలయంలో అధికారులు, అర్చకులు కార్తీక దీపోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. భక్తులు పరమశివునితో పాటు శ్రీ సీతారామచంద్రమూర్తిని దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించారు. అలాగే కరీంనగర్లోని శ్రీ యజ్ఞవరాహ స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి పటాన్ని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసి పూజలు జరిపారు. ఆ తర్వాత వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకుల ఆధ్వర్యంలో సత్యనారాయణ వ్రతాలను శ్రద్ధాభక్తులతో నోచుకున్నారు. ఆ తర్వాత స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా ధర్మారంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా దీపోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని పరమేశ్వరునికి పంచామృతాభిషేకాలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఆ తర్వాత కార్తీక దీపోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. భక్తులు సామూహిక కుంకుమార్చనలు జరిపి దీపారాధనలు చేశారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పద్మావతి శ్రీనివాసుల పరిణయం జరిగిన ప్రదేశంగా వినుతుకెక్కిన ఈ ప్రాంతంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కలశాన్ని, నేతి దీపాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చక స్వాములు, ఆలయ అధికారులు ప్రదక్షిణగా ఆలయంలో మూలమూర్తి సహా ధ్వజస్తంభం, బలిపీఠం తదితర ప్రాంతాలలో దీపాలు వెలిగించారు. కార్తీక దీపాల వెలుగుల్లో కళ్యాణ వెంకటేశ్వరుడు భక్తులను అనుగ్రహించాడు. రామయ్య కటాక్షించే పవిత్ర భద్రాచలం భక్తజన సంద్రంగా మారింది. కార్తీక పున్నమిని పురస్కరించుకుని ఆలయ సమీపాన ఉన్న గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరికి పసుపు కుంకుమలు సమర్పించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే శివాలయంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు చేసి ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా భద్రాచలంలో శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మ్రోగాయి. మహానంది వెలిగిపోయింది. కోటి దీపకాంతులతో కొత్తగా కనువిందు చేసింది. కార్తీక పున్నమిని పురస్కరించుకుని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో జ్వాలాతోరణం వేడుకగా జరిగింది. తొలుత గర్భాలయంలో నిరంతరం వెలిగే అఖండ దీపానికి ఉపాచారాలు చేసి అగ్ని సూక్తం ద్వారా దీపదండాన్ని స్వీకరించారు. అనంతరం దీపదండంతో అలమరాజు గోపురం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలా తోరణాన్ని వెలిగించారు. భక్తజనం పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే నవనందులలో ప్రథమనంది ఆలయంలోనూ కార్తీక పున్నమి సందర్భంగా కోటి దీపోత్సవాన్ని ఘనంగా జరిపారు. భక్తులు ప్రథమనందీశ్వరుణ్ణి దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. దీపాల కాంతుల్లో ప్రథమనందీశ్వరుడు భక్తులను అనుగ్రహించాడు. ఇక నంద్యాలలోని సంజీవ్ నగర్ రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్లకు సహస్ర దీపోత్సవం, జ్వాలాతోరణ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో జ్వాలాతోరణాన్ని దర్శించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయం శివనామస్మరణతో పులకించింది. స్వామివారికి రుద్రాభిషేకం, మహాలింగార్చన, విశేష పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఇక సాయంత్రం ఆలయ ప్రాంగణంలో జ్వాలా తోరణాన్ని ఘనంగా జరిపారు. తొలుత నూలు పోగులతో రూపొందించిన పొడవైన తోరణాన్ని అర్చకులు శిరస్సుపై ధరించి ఆలయ ప్రదక్షిణ చేశాక తోరణ స్తూపం వద్ద ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. ఆపై శివనామస్మరణతో తోరణాన్ని వెలిగించారు. జ్వాలా తోరణ దర్శనం పాపాలను పోగొడుతుందనే శాస్త్రవచనం ప్రకారం భక్తులు తోరణాన్ని దర్శించుకుని తరించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ద్వారకా తిరుమల మండలం బుట్టాయిగూడెంలో శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో 1008 ప్రమిదలను శివలింగాకారంలో అమర్చి దీపాలను వెలిగించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దీపార్చనతో ధన్యులయ్యారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం టీ తిమ్మాపురంలో పచ్చని పైర్ల మధ్యన వెలసిన శివాలయంలో లక్ష దీపారాధన జరిగింది. గణపతి, ఈశ్వరుని చుట్టూ ప్రమిదలతో జ్యోతులు వెలిగించి పరమేశ్వరుణ్ణి అర్చించారు. ప్రత్యేక పల్లకీపై శివపార్వతులను వేంచింపు చేసి మంగళహారతులు సమర్పించారు. తదుపరి ఆలయ ఆవరణలో జ్వాలా తోరణ ఉత్సవాన్ని జరిపారు. అలాగే తుని మండలం రాణి సుభద్రాయమ్మ పేటలో కొండపై కొలువుదీరిన గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఈశ్వరలింగ స్వరూపం వద్ద అఖండ దీపాలు వెలిగించి శివ ప్రార్థన చేశారు. కొండపై ప్రత్యేకంగా శివలింగ రూపాన్ని ఏర్పాటు చేసి చుట్టూ లక్ష దీపాలు వెలిగించి హరహర మహాదేవ నామస్మరణతో పులకించారు. ఇక తుని గవరపేట శివాలయంలోనూ జ్వాలాతోరణ ఉత్సవం వేడుకగా జరిగింది. పల్లకపై ఉమా రామలింగేశ్వరును కొలువు తీర్చి హారతులు సమర్పించాక దీపార్చన చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం సాయంత్రం బెంగళూరుకు చెందిన దివ్యాప్రసాద్ బృందంచే భరతనాట్య కార్యక్రమం రసరమ్యంగా సాగింది. ஜன்ன கிட்ட கடல் கிழிய மலை மூறிய திருமுருகம் அருள் பெற்ற கதியது பெற. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 28,000 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.